ఎప్పుడు లేనటువంటి మనం అందరం సంతోషించిన రోజు ఏంటంటే మనం అడుగుతున్నాం కానీ ఈ రోజు పిక్నిక్ ప్రత్యేకత ఉంది ఏంటంటే మనం గడించిన రోజు కాబట్టి అందరూ ఆనందంతో 1000 ఏళ్ళు బతకాలని వారిని కూడా అంటే 100 ఏళ్ళు మన మధ్యలో ఉంది మనకి తగిన సలహాలు ఇవ్వాలని కామరాజు గారిని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మన పంతులు గారు వైట్ కాలర్స్ అసోసియేషన్ మన సర్వీస్ లో ఉంటుండగా పెట్టారు సంస్థకి ఫాదర్ ఏంటంటే వారిని ఏంటంటే మన ఏమైనా బాధలు ఉంటే మన పెద్దవారైనటువంటి ఆఫీసర్ కి చెప్తుంది వారి చేత రైలు వీక్ అయిపోయి అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా విఆర్ఎస్ ఇవ్వడం సర్వీస్ ఎక్కువ వాళ్ళు అన్ని విఆర్ఎస్ తీసుకుని ఎక్కువ మంది సర్వీసులు ఉండాలి వాటికి అంటే రిటైర్మెంట్ వచ్చేసారంటే మన మేనేజ్మెంట్ మన జీతాన్ని కానీ అది కూడా జరగలేదు. కాబట్టి ఏం చేశారంటే 2000 నవంబర్ లో ఈ అసోసియేషన్ స్థాపించాం. ఎందుకయ్యా అంటే మనకి అత్యపర విషయాలు మనం ఏంటంటే మన మనకి 4 యూనియన్లు మేజర్ యూనియన్ ఉన్నాయి. ఒకటి అలాగే ఎన్సిటీ యూనియన్, అలాగే పోర్ట్ ట్రస్ట్ స్టాఫ్ అసోసియేషన్ అండ్ వెల్ఫేర్ బెన్సిడ్ వెల్ఫేర్ అసోసియేషన్, వాళ్ళ ద్వారా మన సాధబాధకాలన్నీ వాళ్ళ కష్ట సుఖాలన్నీ వాళ్ళతో చెప్పుకుని దాన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఎందుకు విధంగా మనం ఏం చేసామంటే పంచవర్ష అంటే 5వ సంవత్సరం వార్షికోత్సవం మనం జరుపుకోవాలని సీహెచ్ఓ ప్రకాశరావు గారు దీనికి కొన్ని యాడ్లు తెచ్చాం, అలాగే బయట తెచ్చాం, సావనీర్ ప్రింట్ చేస్తాం. ఈ సావనీర్ లో మన అందరం కార్మికులు అందు ఫోటోలతో సహా వాళ్ళ బయట కూడా ముందే మన డిప్యూటీ చైర్మన్ అయినటువంటి రొక్కం గారిని తీసుకు కొన్ని లేట్ అయిన కారణం ఈ జాయింట్కి మా సభాముఖంగా సారి చెప్పుకున్నాం. ఇప్పుడు రొక్కం గారు శ్రీ రొక్కం గారు మాట్లాడతారు. డిప్యూటీ చైర్మన్ అని చెప్పి పిలుస్తాను మీరు కాదు, నేను ఎప్పుడు కూడా ట్రాఫిక్ మేనేజర్ ఫీల్ అవుతుంటాను. దానికి ఉన్న గౌరవం, దానికి ఉన్న అభిమానం ఏ డిప్యూటీ చైర్మన్ చైర్మన్ కూడా చెప్తున్నాను. మన డిపార్ట్మెంట్ అంతా మంచి డిపార్ట్మెంట్, వాళ్ళది బెస్ట్ అని చెప్పేసి ఎందుకంటే ఏ ఫంక్షన్ వస్తాను మేనేజ్ కానీ ఏదైనా సరే నాకు వెళ్ళడం చాలా శ్రద్ధ. ఇక్కడ ఎందుకంటే అందరూ కలుస్తారు, ఇక్కడ అందరూ కూడా కలగలు జరుగుతుంది. రామకృష్ణ హైకిరావు ఉన్నారు, మన సచ్చిలో ఏ ఫంక్షన్ పెట్టారు మంచి పైకి వచ్చిన చాలా మంది కూడా ఉన్నారు కూడా మన డిపార్ట్మెంట్ లో. ఎందుకంటే బోర్డు లో ఎక్కువ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఏది మన షిప్పింగ్ సెక్షన్, దాని మీదే మేము అంతా కూడా ఫోటో నడుస్తుంది. దాంట్లో మీరు అందరూ పనిచేసి అప్పుడు ఎలా ఉంది పని కానీ మేము వచ్చింది డైరెక్ట్ గా నేను అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ సెలెక్ట్ అయ్యాను. అప్పుడు ఏదో ఫారెన్ వాళ్ళు రావడం నాకు దూరమే ఆర్సీఆర్ రెడ్డి గారు బాబు ఉన్నాయని చెప్పి అనడం జరిగింది. మీరు జరిగిన అడ్డు సార్ అదే నెక్కేమో వేరే వెళ్ళింది నాకేమీ వీలు లేదు కూడా నా తర్వాత మళ్ళీ పొమ్మన్నారు ఫోటోలు నేను అన్న ఎక్కడ చూడండి
రాజు గారు మా రిటైర్డ్ స్టాఫ్ హెల్పర్ అసోసియేషన్ పెన్షన్ మార్క్స్ కోసం సందర్భంగా ఈ రోజు 16/12/2007 ఆదివారం మనందరూ హీరోలు లాంటి ఆదర్శ ప్రాయుడు అందరి మనపూర్వక అభినందనలతో చేయు విశిష్ట పురస్కారం పొందుటకు ద్వితీయ సంతానంగా విజయనగరం జిల్లా తోటపల్లి రామరాజు గారు జన్మించినారు. మొదటి రైల్వేలో పనిచేసి 1945 కోర్టులో భర్తీ అయినారు. చిన్న ఇబ్బందులు తప్ప 94 సంవత్సరాలు దాటి 95 సంవత్సరాలు అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగానే ఉన్నారు. చిన్న విశ్రాంతి సేవలు చేసి అందరి మనలో అందుకున్నటువంటి మన అందరి శ్రేయోగులకి మన ప్రీత మిత్రుడు సోదర క్షణములు మర్మలో లేనట్టు మధురాతి మధురములు ఏమి ఇవ్వగలము. మన ప్రీత మిత్రులకు మన దాన రాగండి పంచి ఇచ్చేది తప్ప మీకు మీ కుటుంబ సభ్యులకు ఆరోగ్యవంతంగా అయితే ఉండాలని ప్రార్థించని పరమాత్మను ఎల్లప్పుడు ఇట్లు ప్రెసిడెంట్ కె సుబ్రహ్మణ్యం కార్యదర్శి ప్రభాకర్ గారు ప్రత్యేకించి చెప్పవలసింది ఏమీ లేదు. పూర్తి నా తెలియదంటే మీకు తెలిసేటువంటి విషయంలో వచ్చి వేరేగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయితే ఈ కొన్ని సందర్భంలో ప్రస్తుతం యూనియన్కి అది ఎవరికీ తెలియదు. చెప్పాలంటే ఆయన సహకారం ఎవరికి ఉండదు. నాది నుంచి ఈ మధ్య నిలిగిపోయి కానీ ఇతను నాగరికాను అయితే నేను ఏ విధంగా వాళ్ళు సంపాదించాలో ఎప్పటికీ వచ్చిన వాడికి ఒకటే చెప్పేవాడిని. మరి అబ్బాయి కోర్టుంటేనే నేను అలాంటి కోర్టుని ఎలా కాపాడుకోవాలనేటువంటి దీని గురించి మాట్లాడాలి. కానీ కేవలంగా హక్కుల గురించి మాట్లాడతారు, బాధ్యతలు నేర్చుకుంటారు, అది మంచిదని కాదు అని చెప్పి వాళ్ళకి జరుగుతుంది. దీని ఇలాంటి జరుగుతూ ఉండాలి. మేము చదువుతుంది ఇంతమంది పనిచేశారు, ఎక్కడ ఎవరున్నారో తెలియదు. అయినా ఆయన ఇంటింటికి తిరిగి ఈ నెంబర్ని కూడా ఇచ్చేసినట్టుకుంది. ఆయనకి మేము ఇంకొకసారి మిమ్మల్ని అప్రోచ్ అయితే ఇంకొక విషయం అప్పుడు మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రస్తుతానికి మాకు ఇదేమొద్దు, మీరు రావడం మాకు ఎంతో ఆనందం. మిమ్మల్ని ఈ వయసులో మిమ్మల్ని ఇక్కడ తీసుకువచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మేము. అందుకని ఇప్పుడు మీ డొనేషన్ తర్వాత మేము దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు మాత్రం మేము తీసుకునే పరిస్థితులు లేదు. మీరు ఇదే మాట్లాడుతున్నారు.